రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ, పూర్వజన్మలు గురించినటువంటి శాస్త్రం. అంటే మనిషికి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఇంకా ఎన్నో జన్మలు ఉండబోతున్నాయి, ఎండ్లెస్ అన్నమాట. అంటే సుమారుగా అంట ఒక మనిషి జన్మలు 648 వరకు మనిషి జన్మలే ఉంటాయి. దానికి ముందు జంతు జన్మలు, మొక్కల జన్మలు, ఖనిజ జన్మలు అలా కూడా ఉంటాయి. అంటే మనం అనుకుంటాం ఎన్నో లక్షల యోనుల్లో మనం ప్రవేశించి ఈ జన్మలు ఇక్కడికి వస్తుంటాము. అందుకే ఒక ముఖ్య లక్ష్యము, జీవిత ధ్యేయం కూడా ఈ జన్మ మరణ చక్రాల్ని దాటడం అనేది పెట్టుకుంటారన్నమాట, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ద్వారా. ఈ పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతానికి ఒక ఇంటర్ లింక్ ఉంది, కనెక్షన్ ఉంది. ఎందుకంటే రెండు ఇంటర్ట్వైన్. కర్మ లేకపోతే జన్మ లేదు. ఆ కర్మ జన్మ పెనవేసుకుని ఉన్నటువంటి ట్విన్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అంటే మనం చేసుకున్న కర్మలే మళ్ళీ జన్మను క్రియేట్ చేస్తాయి. జన్మ లేకపోతే కర్మలు కూడా ఉండవు. సో రెండు, ఏది ముందొచ్చింది అంటే అది కూడా మనం ఎప్పుడు డిబేట్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఆన్సర్ అవును. సో ఏది ఏమైనప్పటికీ ఈ రెండు కూడా సరి అయిన అవగాహన జ్ఞానం పొందకపోతే ఈ జన్మ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనుషులందరూ అనుకుంటుంటారు, ఎందుకు నా ప్రవర్తనలు ఇలా ఉన్నాయి, నాకు ఎందుకు ఈ ఆలోచనలు ఉన్నాయి, నాకు ఎందుకు ఈ భయాలు ఉన్నాయి. ఆ వ్యక్తి, మేమిద్దరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నాము, అతనేమో చాలా పైకి వెళ్ళిపోయాడు, చాలా గొప్పవాడైపోయాడు, నేనేమో ఇక్కడే ఉండిపోయాను. ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకవు. నేను మంచిగా ఉన్నాను, అందరూ ఎందుకు నన్ను కొంత బాధ కలుగు చేస్తున్నారు, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం తెలుసుకోకపోతే ఈ జన్మ మనకు అర్థం కాదన్నమాట. అసలు జన్మకు మూలమేది? ప్రతి జన్మకి మూలము ఒక కోరిక. ప్రతి ఆత్మకు, జీవాత్మ, మనం జీవాత్మగా ఇక్కడ రంగప్రవేశం చేయకముందు ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంది. ఇప్పుడు మన మూలాన్ని తీసుకుందామండి. ఒక పెద్ద బ్రహ్మ పదార్థం నుంచి మూల చైతన్యం అనుకోవచ్చు, ఒక పరా చైతన్యం అనుకోవచ్చు, పరాశక్తి అనుకోవచ్చు, ఆదిశక్తి అవ్వచ్చు, ఆది చైతన్యం కావచ్చు, ఏ పేరు పెట్టినా కూడా భగవంతుడు అంటాం. ఒక బ్రహ్మస్వరూపం. అక్కడి నుంచి మనం ఒక టెంటకల్స్ లాగా ఈ ప్రయాణాలు చేయడం స్టార్ట్ చేసాం సృష్టి ఆరంభంలో. దీన్నే మనం సైంటిఫిక్ పరిభాషలో బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఒకసారి బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది, ఎన్నో గెలాక్సీస్ ఏర్పడ్డాయి, గ్రహాలు, సృష్టి ఇవన్నీ జరిగినాయి. సో ఒకప్పుడు ఒకటే ఉండేది, ఒక బ్రహ్మ పదార్థం ఉండేది, మూల చైతన్యం ఒక్కటే ఉండేది. కానీ ఒకటే ఉంటే ఎట్లా ఉంటుంది? ఒక సృజనాత్మకత కలిగింది, ఒక ఆలోచన, ఆలోచనతో ఒక చక్కగా విస్ఫోటనం అంటే సృష్టి జరిగింది. కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల ఈ జీవాత్మ టెంటికల్స్, పార్టికల్స్ ఇవన్నీ సృష్టిలో రావడం జరిగింది. అప్పటి నుంచి మనం ఈ భూమండలం అనే ఈ అడ్వెంచర్ అనేది మనం చూస్ చేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే భూమండలం అనేది గొప్ప అడ్వెంచరస్ ప్లేస్. ఎన్నో గెలాక్సీస్, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కానీ ఈ భూగ్రహంలో కొన్ని చక్కని మనం నేర్చుకోగలిగే కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆత్మను, మనం ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మని తెలుసు మనకి, కానీ అది మనం ఈ భూమండలంలోకి వచ్చినప్పుడు, మాయా అనే మరుపు మనకు వచ్చినప్పుడు మనం గుర్తించుకోగలగాలి, జీవన్ముక్త స్థితిని పొందాలి. అంటే జీవించి ఉండగానే, బొందిలో ఉండగానే నేను ఆత్మ పదార్థాన్ని అనే ఆ స్పృహను కలిగి ఉండాలన్నమాట. అందుకోసం ఈ అడ్వెంచర్స్ మనం చేస్తుంటాం. సో ఒక కోరిక కలిగింది. ఇప్పుడు నేను ఆత్మను, ఏకత్వం అనేది ఉంది, ఈ వైవిధ్యం అంతా కూడా మనం నిజంగా ఇవన్నీ ఇన్ని రూపాలు ఇవన్నీ లేవు, ఒకటే ఒకటి, ఒకటే సత్యము, ఒకటే రూపము, అందరికీ ఒకటే ఒకటే సత్యం అంతే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సో మనం ఈ యొక్క భూమండలం అనే ప్రయాణాల్లోకి ఎంటర్ అయ్యాము. ఆత్మ చేస్తున్న ప్రయాణాలు ఇవన్నీ, ఎన్నో ప్రయాణాలు చేసాం ఇక్కడికి. ఒక్కొక్క జన్మ ఒక ప్రయాణమే, అది ఎండ్ కాదు. ఇక్కడ తిరిగి మళ్ళా వేరే ఆ పైలోకాలకు వెళ్ళి మళ్ళా మన నెక్స్ట్ స్క్రిప్ట్ రాసుకొని మళ్ళా వస్తుంటాం. అలా ఇప్పటికి ఒక మనిషి జన్మలే 600 పైన చేసాము.
సో దీని వెనకాల మూలం ఏంటంటే ఒక కోరిక ఉంది. కోరిక ఏంటంటే, తృష్ణ ఏంటంటే, నన్ను నేను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అది. ఎలా తెలుసుకోవాలి అంటే, అక్కడ ఉన్నప్పుడు మనకు తెలుసు అది కాదు, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్పృహని, ఆ యొక్క జ్ఞానాన్ని ఈ భూమండలంలో ఉన్నప్పుడు బొందిలో ఉండగానే తెలుసుకోవాలి. మాయతో అన్నీ కప్పబడినప్పుడే మాయను జయించి మనం ఒక యోగిలాగా, ఒక జ్ఞానిలాగా మనం వెలగాలి ఇక్కడ. సో దానికోసమే మనం పుడుతుంటాం. అందుకే భూమండలాన్ని మనం పాఠశాల అంటాం అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా విద్యార్థులమే ఇక్కడ వస్తుంటాం. ఆత్మకు, జన్మకు, కర్మకు కూడా ఇంటర్లింక్ ఉంది అని చెప్పి చాలా చక్కగా విశదీకరించారు.